భరత భూమిపై పుట్టి భారతదేశ స్వేచ్ఛ కోసం స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడి స్వాతంత్రాన్ని తీసుకువస్తే వాళ్ళకి గుర్తుగా మనం సంవత్సరానికి 2 సార్లు జరుపుకునే జెండా వందనాన్ని మనం ఎంత ఇబ్బందిగా జరుపుకుంటున్నామో ఈ చిత్రంలో చూద్దాం. రండి. Hi Mike. Yeah. I sent the mail. Please check it. Okay, thanks. Bye. Chanda. शक्ति यही है इंडिया विश्व भर का उज्जवल तारा मेरा प्यारा इंडिया सारी दुनिया में प्रज्वल शक्ति यही है इंडिया ये मेरा इंडिया हमारा इंडिया ये मेरा इंडिया हमारा इंडिया కన్న తల్లి సిరులు దాచిన కల్పవల్లి మహామహులకు పుట్టినిల్లు మహాశిఖరం నీ ఇల్లు పాదమడుగున పాల కడలి శిరసు సిగలో హిమగిరి కడుపులోన పసిడి నిధులు హృదయమందున జీవనదులు వెలసిన ఓ భరత మాత భువికి దిగిన దివి నువ్వే వందనాలను అందుకోమా వంద కోట జనుల జనని భూమి రాముడు శ్రీ కృష్ణుడే నిన ధర్మ వేదిక భరత భూమి భగీరథుడు భరత మునులకు జన్మనిచ్చిన ధన్య భూమి హరిశ్చంద్రుడి దాన ధర్ముడి అడుగు మోసిన పుణ్య భూమి గౌతమ బుద్ధుడు శాంతి స్థాపన చేసినది ఈ స్వర్గ భూమి అశోకుడి కాలంలో ఇది ప్రపంచంలో అగ్రగామి సింధు నాగరి కథను నేర్చిన మనిషి పేరు హిందువు కాదు భారతీయుడి మారు పేరు భరతుడేలిన భూమి కనుకే భరత భూమని దీని పేరు ఆర్యభట్టుడు అవతరించెను జగతి శాస్త్రం యజుర్వేదం బోధించెను ప్రకృతి వైద్యం ఆయుర్వేదం శిలలపై శిల్పాలు చెక్కి చోళులిచ్చి సృష్టి కందం చరిత నెక్కిన స్వర్ణ కాదం దేవరాయల సామ్రాజ్యం మొట్టమొదట టక్కులొచ్చి భరత భూమిని ఆక్రమించెను మొగలులు మహమతుల పిమ్మట భారీ పాలన అంతరించెను పోర్చుగీసు టచ్చు మూక వచ్చి వెళ్లిన వెంటనే గుండెను గాయపరిచే నెత్తురోడిన నేల నుంచే అమర వీరులు అవతరించే విషం పూసిన ఫిరంగులతో ఆమె పోరును అణచి
చేసెను జాతి స్వేచ్ఛను కోరి గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసెను అల్లూరి ఆజాదులెందరు స్వేచ్ఛ కోసం ప్రాణముదిలెను భగత్ సింగ్ నేతాజీ ఆశయం భరత జాతికి స్వేచ్ఛ అందెను స్వేచ్ఛ పొందిన భరత మాతకు పూర్వ వైభవం తిరిగి వచ్చెను उज्ज्वल तारा मेरा प्यारा इंडिया सारी दुनिया में प्रज्वल शक्ति यही है इंडिया विश्व भर का उज्ज्वल तारा मेरा प्यारा इंडिया सारी दुनिया में प्रज्वल शक्ति यही है इंडिया ये मेरा इंडिया हमारा इंडिया ये मेरा इंडिया हमारा इंडिया Okay, okay. Sure, I'll talk to you later. Sure, sure. Hi, Dad. What's up, Subhash? I want to go to India, Dad. Why? I want to participate in Indian Independence Day celebrations. Adi mana baajyata ani inta kalam cheppalekapoyinanduku nijanga siggupadutunnanu. Happy ga vellira, Subhash. Hi, Smith. Hi, Subhash. Where are you going? I'm going to my motherland. Suddenly? Yeah, Our Independence Day is coming up in a couple of days, so I want to go and participate in our Independence Day celebrations. Oh, I do love India and its culture. Please keep me informed of all updates. Definitely. Have a nice trip. Thank you. సరేనా రాఘవ సుభాష్ ఫ్లైట్ దిగాడో లేదో కనుక్కోకూడదు ఫ్లైట్ ల్యాండ్ అయ్యి 2 గంటలు అయింది అత్తయ్య గారు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడులే కాఫీ తీసుకోండి నువ్వు కూడా తీసుకో అమ్మా సరే సుభాష్ లేనైనా బాగున్నావా బాగున్నా మామ నువ్వు ఎలా ఉన్నావు బాగా జరిగిందా ఆ బాగా జరిగింది సుభాష్ బాగున్నావా బాగున్నా పేరు లోపలికి అరే సూరి లగేజ్ తీసుకురా హాయ్ బాబా ఫైన్ థాంక్యూ నువ్వు ఎలా ఉన్నావు చాలా బాగున్నాను మీతో చాలా విషయాలు మాట్లాడాలి కానీ అర్జెంట్ వర్క్ ఉంది మళ్ళీ కలుస్తా బాయ్ శ్రీ సాయి సుభాష్ గుడికి వెళ్దాం రా నాన్న వెళ్దాం మామ ఇప్పుడు ఎందుకమ్మా కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వెళ్ళొచ్చు కదా రా బాబు టిఫిన్ చేద్దు గాని పర్లేదత్తయ్య గుడికి వెళ్ళొచ్చు చేస్తాను సరే నీ ఇష్టం అయ్యా వెళ్దాం
శ్రీయాం శ్రీరంగరామి స్వయం దాసి భూత సమస్త దీపాంకురం శ్రీమన్మంగళాక్ష భానుమతి గారు ఉన్నారమ్మా. బాగున్నా స్వామి. నా మనవడు సుభాష్ గుర్తుపెట్టారా స్వామి? మా రత్నం కొడుకు అమెరికా నుంచి వచ్చాడు. అవునా సుభాష? బాగున్నా నాయన. బాగున్నానండి. పొద్దునే వచ్చాను. అవును పరిచయం చేయండి. విడివిడిగా తమ తమ మతానుసారం చేస్తున్న పూజలే వీళ్ళు ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారంటే రేపు వీళ్ళందరూ కలిసి చేయబోయే ఇండిపెండెన్స్ డే ఇంకెంత గొప్పగా చేస్తారు. అవతల ప్రతిపక్షం వాళ్ళు మన నియోజకవర్గంలో 100 చోట్ల జెండా ఎగరేస్తున్నారంట. మనం అధికార పక్షం వాళ్ళం. కనీసం మన నియోజకవర్గంలో అంతకంటే 10 చోట్ల ఎక్కువగా జెండా ఎగరేయాలి అన్నట్లు మనం వెళ్లే చోటల్లా జనం ఫుల్గా ఉండాలి. అవసరమైతే 100, 200 ఇచ్చైనా సరే జనాన్ని ఫుల్గా తీసుకురావాలి. సరేనా? జాగ్రత్త. ఇదిగోండి సార్, ఆగస్టు 15 గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ 15,000. అవును, రేపు ఊరు వెళ్తానా? వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తాం సార్, సండే రోజే ఆగస్టు 15 వచ్చింది. ఓ రోజు అటుగాని ఇటుగాని వచ్చింటే 2 రోజులు సెలవు వచ్చేది, హ్యాపీగా ఊరు వెళ్ళేవాడిని. అనవసరంగా ఈ రోజు మిస్ అయిపోయింది. సరేగానే రోషన్ పేల సంగతి చూడండి. అలాగే సార్. రాము సార్, రేపు ఆ ఫ్లాగ్ సంగతి అంటే నువ్వే చూసుకో. మధ్యాహ్నం లంచ్ ఇంటికి వచ్చేయండి. హాలిడే కదా, నైట్ ఫుల్ పార్టీ చేస్తున్నాం. అది రేపు నైట్ పెట్టుకున్నారా? మార్నింగ్ బైక్ రేస్ ప్లాన్ చేద్దాం. సూపర్ మామా. ఒక్క నిమిషం మామ, ఈ మా గర్ల్ఫ్రెండ్ ఫోన్ చేసుకుంటాను. చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని. రేపు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ బైక్ రేస్కి వెళ్తున్నారు, ఎలాగైనా నువ్వు కూడా రావి ప్లీజ్. సారీ రా, రేపు మా కాలేజ్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. తక్కువ సెలబ్రేషన్? నీకు అది ముఖ్యమా, నేను ముఖ్యమా? ఓకే ఓకే, రేపు కాలేజ్ లో సెలబ్రేషన్ క్యాన్సిల్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి వదినా, రేపు ఇండిపెండెన్స్ డే కదా, ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది వదినా, రేపు ఎలాగూ హాలిడే, వంట వార్పు, బాక్సులు సర్దడం, యూనిఫామ్లు రెడీ చేయడం ఎలాగూ లేదు. ఆయన వస్తే ఏ సినిమాకి వెళ్దామని ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, సంక్రాంతి, వినాయక చవితి లాంటి ఫెస్టివల్స్ కి రమ్మంటేనే రానివాడు, ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఏంటి? రేపు ఇండిపెండెన్స్ డే కదా, ఇన్ని రోజులు దాని గురించి వినడమే తప్ప దాని గొప్పదనం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలిసింది. 100 కోట్ల నా భారతీయుల మధ్య భరతమాతకి సెల్యూట్ చేద్దామని వచ్చాను. ఏంటి, సెల్యూట్ చేయడానికి అమెరికా నుండి ఇక్కడి వరకు వచ్చావా? గుడ్, వెరీ గుడ్ బావా. నవ్వింది చాలే గాని, ఎందుకు రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, మీలాంటి దేశభక్తులు సెల్యూట్ చేస్తుంటే కవరేజ్ చేయడమే. సముద్రవసనే దేవి, పర్వత స్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదఘాతం క్షమస్త్యమే. ఈ శ్లోకానికి అర్థమేంటి? చెప్తాను నాయనా. పుడమి తల్లి అయిన భూదేవి మీద కాలు మోపుతున్నందుకు నన్ను క్షమించి రక్షించమని అర్థం. ఎంత గొప్ప సంస్కృతి బామ్మ మనది. అవును నాయనా. సరే బామ్మ, వెళ్ళాం పద. ఎక్కడికి రా? ఎక్కడికంటావేంటి బామ్మ, జెండా వందనం చేయడానికి.
రా కూర్చో చెప్తాను. ఇంత పొద్దున్నే జెండా వందనం చేసే స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు. నువ్వు ఇక్కడే కూర్చో, కాఫీ తీసుకుని వస్తాను. ఛాన్సీ, ఇప్పుడు టైం ఎంత? 6 o'clock. జెండా పండగ నాడు ఇంత లేట్ గా నా లేవడం? లేటా? 6 అయింది. వినాయక చవితి నాడు, శ్రీరామనవమి నాడు కూడా ఇలాగే లేస్తావా నువ్వు? అవంటే దేవుడి పండగలు. మరి ఇది దేశం పండగ కాదా? ఆఫ్ కోర్స్. కానీ దానికి ఏం లేదు, త్వరగా రెడీ అవ్వు, మనం వెళ్దాం. నీకు దండం బాబు, నన్ను వదిలేయి. ఈ ఊళ్ళో ఉదయం నుంచి సాయంత్రం వరకు జెండాలు ఎగరేస్తూనే ఉంటారు. మేము తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళు బావా. ఏంటి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి, నేనే లేట్ అయ్యానా ఏంటి? ఏంటి ఈ స్కూల్ ఇంకా స్టార్ట్ కాలేదా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. తాతా నాకు ఫ్లాగ్ ఇవ్వండి. నా పేరు సుభాష్, రత్నగారు అబ్బాయి. అంతేమ్మా, అంతమ్మ గారి మనవడమే మాట. ఎప్పుడో చిన్నప్పుడు చూసా, చాలా పెద్దోడు అయిపోయావి. ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను తాతగారు, జెండా వందనం చేద్దామని. జెండా వందనం చేయడానికి అమెరికా నుంచి వచ్చావా? చాలా సంతోషం బాబు. మీ తాతగారు గొప్ప ఫ్రీడమ్ ఫైటరు, మేమంతా ఆయన అనుచరులం. మా వయస్సులో సంతోషంగా జెండా పండగ జరుపుకునే అదృష్టం లేదు, అందుకే పోరాటం చేశాం, స్వాతంత్ర్యం సాధించాం. ఇదిగోండి తాతగారు. వద్దు బాబు వద్దు, నేను స్వాతంత్ర సమరయోధుణ్ణి. ప్రభుత్వం నాకు నెల నెలా పెన్షన్ ఇస్తూనే ఉంది, అందులో సగం దాచిపెట్టి స్వాతంత్ర దినోత్సవం రోజు పిల్లలకి ఇలా జెండాలు పంచుతూ ఉంటాను. అది నాకిష్టం. అలాంటిది నీ దగ్గర డబ్బులు తీసుకోవడమా? వద్దు బాబు వద్దు. పక్కనే పాఠశాలలో జెండా వందనం జరుగుతోంది, అక్కడికి పోదాం పద బాబు. అదేమిటి బాబు, జెండా వందనం కాకుండానే వెళ్ళిపోతున్నావు? మరో చోటికైనా వెళ్ళి చేద్దాం తాత. అయినా దైవభక్తి ఉన్నవాడికి దేశభక్తి లేకపోవడం ఏంటి తాత? కనిపించని దేవుడి కన్నా కనిపించే దేశం విలువ తెలియకపోవడం బాధాకరం. ఏడాదికి ఒకసారి వచ్చే జెండా పండుగ రోజును కూడా ఈ హడావిడేంటి తాత? దేశాన్ని సేవించే సమయంలో దేశభక్తి నరనరాల్లో నిండిపోవాలి, కానీ
ఇలా యాంత్రికంగా ముగించడం కరెక్ట్ కాదు తాత. బాబు ఏంటి ఇంత లేటా? లేటా ఇంత త్వరగా రెడీ చేస్తుంది. మరి స్టాఫ్ ఎవరు కనబడరే? వాళ్ళు వచ్చేసరికి లంచ్ టైం అవుతుంది. మరి మీ బాస్ ఏమన్నారా? ఎందుకంటారు, జెండా వందనం పేరు చెప్పి ఖర్చుల కింద డబ్బులు డ్రా చేసుకెళ్లాడు కదా. పైగా నిన్న హాలిడే, నైట్ అంతా ఫ్రెండ్స్ తో ఫుల్ మందు పార్టీ జరుగుంటుంది. అసలు నిజం చెప్పాలంటే ఈ రోజు వస్తాడో రాడో తెలియదు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? జెండావందనం చూద్దామని. ఇక్కడ జెండావందనం చేసే సమయానికి ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, కానీ పక్కన ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, బాగా చేస్తారు. ఎమ్మెల్యే గారు రాగానే జిందాబాదులతో మారు మోగిపోవాలా? సూరి తొందర కానివ్వండిరా. ఎవరు అక్కడ, జెండా తీసుకురండిరా. తాత ఫస్ట్ ఇక్కడికి రావాల్సింది. మనం అనవసరంగా అక్కడికెక్కడికో వెళ్ళాం. ఎమ్మెల్యే గారంటే ఎమ్మెల్యే గారే, జాతీయ పండుగ అంటే ఇదే. కొందరు కానివ్వండిరా, కానివ్వండి. వెళ్ళి పూలు తీసుకురా పోరా. కాషాయం పైకి ఉండాలి, ఎర్రటి ఆకాశం, స్వచ్ఛమైన ప్రపంచం, పచ్చటి భూమి, ఇది కదా మన జెండా. అవును సార్. ఇంకెంత రాద్దాం ఎందుకు? రే భద్రి భద్రా, ఇంకా చాలా చోట్ల జెండాలు ఎగరేయాలి. ఎమ్మెల్యే నరసింహన్నకే జిల్లా, ఎమ్మెల్యే నరసింహన్నకే జిల్లా, ఎమ్మెల్యే నరసింహన్నకే జిల్లా, ఎమ్మెల్యే నరసింహన్నకే. బాబు, జాతీయ జెండాని తల కట్టుకోవచ్చా? తప్పు కదూ, ఈరోజు ఇన్వైట్ చేశా కదా, స్టైల్ గా ఉండదా పెట్టుకున్నాం. రేయ్ టైం అవుతుంది, పదండ్రా.
మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా? లేదు, ఇక్కడ ఎవరిలోనూ దేశభక్తి లేదు ఛాన్సీ. అంత సెల్ఫిష్. ఇండిపెండెన్స్ డే అంటే హాలిడేలా చూస్తున్నారు కానీ దైవంలా చూడట్లేదు. గర్వంతో రెపరెపలాడాల్సిన మన జెండా రెక్కలు తగిన పక్షిలా పడింది ఝాన్సీ. పౌరుషంతో తలెత్తాల్సిన మన జెండా సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో ఉంది తాత. ఆంగ్లేయుల్ని చీల్చి చెండాడి దేశం నుంచి తరిమేసిన మన త్రివర్ణ పతాకం పరిస్థితి ఎలా ఉందంటే, తన వాళ్లే తన గుండెల్లో గుణపాలు గుచ్చినట్లు బాధపడుతోంది తాత. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులే అని ఒకప్పుడు మనుషులంతా మానవత్వం ఉన్న దేశంగా కలిశారు. ఇప్పుడు మట్టి మనుషుల్లో మిగిలిపోయారు తాత. ఏది ఆ దేశభక్తి? ఏది ఆ మానవత్వం? ఏది ఆ ధీరత్వం? భిన్నత్వంలో ఏకత్వం అంతా మట్టి కొట్టుకుపోయి అవినీతి, స్వార్థం, విభేదాలే మిగిలాయి. అసలు 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 వీళ్ల కోసమైనా అంతమంది మహనీయులు ప్రాణత్యాగం చేసింది? అసలు ఈ మూర్ఖుల కోసమైనా వాళ్ళు అంతమంది శ్వాస విడిచింది? బాబు, మా తరంలో అయితే బాగా జరిగేది, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇంతే. మనమేం చేయగలం? నిమిత్త మాత్రం. తప్పు చేస్తున్న వాడికి అది తప్పని చెప్పకపోవటం చాలా పెద్ద తప్పు. లేదు, మనమే మార్చాలి. మన దేశాన్ని మనమే మార్చుకోవాలి. వీళ్ళెవరికి దేశం విలువ కానీ త్యాగం విలువ కానీ తెలియదు తాత. తెలియదు, తెలిసేలా చెప్పాలి. అసలైన జెండా పండుగ ఎలా ఉంటుందో చూపించాలి.
బాబు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు బాబు? మార్చాలనుకుంటున్నాను. ఆర్డర్ జడ్జి గారు, అసలు మేము ఎంత ప్రయత్నం కొట్టించుకోవచ్చారు? అసలు మమ్మల్ని ఎందుకు చెప్పండి? యాక్ట్ నెంబర్ 1971 ప్రకారం జాతీయ జెండాను అవమానపరిచారని ఒక కుర్రాడు ఫిర్యాదు చేశాడు. నేనే కంప్లైంట్ ఇచ్చింది. అవును, గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఆర్డర్ వేసేవాడు కాదు, తను చేయాల్సిన పని చేస్తూ తన కింది వాళ్ళతో పని చేయించేవాడు. దేశాన్ని గౌరవించని, జాతీయ జెండాని కూడా ఎగరేయడానికి టైం లేని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు. జాతీయ జెండాని ఎగరేయడానికి కేటాయించిన సొమ్ముని స్వార్థానికి ఉపయోగించుకుని కాన్స్టిట్యూషనల్ డ్యూటీని దుర్వినియోగం చేసినందుకు మీరు శిక్షార్హులు. ఆయన సంగతి సరే, మరి నాకెందుకు నోటీస్ ఇచ్చారు? ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి అయ్యుండి ప్రజల సమక్షంలో జాతీయ జెండాను తప్పుగా ఎగరేసి అది తప్పని తెలిసాక కూడా దాన్ని సరిదిద్దుకోకపోగా సమర్థించుకోవటం క్షమించరాని నేరం. ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన నువ్వా మా అన్నకు రీతులు చెప్పేది? బాధ్యత గుర్తు చేయడానికి ఇక్కడి వాడా, విదేశాల నుంచి వచ్చిన వాడా అనేది అనవసరం. మనిషి అయితే చాలు, మానవత్వం ఉంటే చాలు. అయినా నేను ఈ దేశం వాడిని. నేనెక్కడ విదేశాల్లో ఉన్నా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని చాలా గర్వంగా చెప్పుకునేవాణ్ణి. కానీ మీరు ఎంతో మంది మహానుభావులు తమ మానవ ప్రాణాలని పణంగా పెట్టి స్వాతంత్రం సంపాదించి పెడితే ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని హాలిడేగా వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. అందుకు సిగ్గుపడండి. ప్రపంచంలో ఏ దేశ ప్రజలు పొందని స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మనం పొందుతున్నాం. సంవత్సరానికి 12 నెలలు, నెలకు 4 ఆదివారాలు. ఇవి కాకుండా కుల మత దేవుళ్ల పండుగలంటూ ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో హాలిడేస్ తీసుకుంటున్నారు. కానీ ఏడాదికి 2 సార్లు వచ్చే జెండా పండుగని ఆనందంగా జరుపుకోవాల్సింది పోయి హాలిడేగా ఎంజాయ్ చేయటం మన దౌర్భాగ్యం. అందుకందరూ సిగ్గుపడండి. మనకి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు రిలీజియన్. అలాగే హక్కుల్ని కాపాడడానికి హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి. స్త్రీ సంక్షేమ సంఘం, శిశు సంక్షేమ సంఘం, మానవ హక్కుల సంఘం. కానీ రాజ్యాంగం హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. దాంట్లో మొట్టమొదటి బాధ్యత ఏంటో తెలుసా? టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్. ఎంతమంది ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారో చెప్పండి. ఎంతమంది నిర్వర్తిస్తున్నారో చెప్పండి. ఈ కుర్రాడు నేల మీద పడున్న దేవుడి ఫోటోని తీసుకుని దండం పెట్టుకుని జేబులో పెట్టుకున్నాడు. అదే కుర్రాడు నేల మీద పడున్న జెండాని తొక్కుకుంటూ వెళ్లిపోయాడంటే తప్పు ఆ కుర్రాడిది కాదు, వాళ్ళ పేరెంట్స్ది. దేవుడు ఆయన గొప్పతనం గురించి చెప్పిన పేరెంట్స్. కనీసం మన జాతీయ జెండా మన దేశం గురించి చెప్పుంటే జెండా యొక్క గొప్పతనం తెలుసుకునేవాడు. 24 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పుట్టిన ఈ గడ్డ మీద నేటి యువతరం అదే జెండాని తలకు కట్టుకుని చేత్తో సిగరెట్ తాగుతూ అదే గొప్ప స్టైల్ అనుకుంటున్నారు. కానీ దేశాన్ని కించపరుస్తున్నారని అర్థం చేసుకోకపోవటం మన దౌర్భాగ్యం. స్వతంత్ర దినోత్సవం నాడు అమరవీరుల్ని స్మరించుకోవాల్సింది పోయి మందు తాగుతూ కూర్చున్నారే. ఇది సార్ మన దేశ దుస్థితి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేశం చల్లగా ఉన్నంత వరకే మనం అందరం ఆనందంగా బతకగలిగేది. దేశానికి హాని కలిగిన రోజు ఒక్కరోజు కూడా బతకలేమన్న నిజాన్ని గ్రహించండి. ఇకనైనా కళ్ళు తెరవండి. పిల్లలు తప్పు చేయడానికి కారణం మీరు దేశం గురించి కానీ దాని గొప్పదనం గురించి కానీ వాళ్ళకి చెప్పకపోవడమే. మీరు తప్పు చేయడానికి కారణం ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు చేసిన త్యాగాల్ని గుర్తించకపోవడమే. ఇదే తప్పు మళ్లీ చేయకండి. దేవుడెంతో దేశము అంతే. దేవుణ్ణి పూజించినట్టే దేశాన్ని కూడా పూజించండి.
ఇకనైనా అందరూ కులమతాలకు అతీతంగా జెండా వందనం చేయండి. ప్లీజ్ చేయండి. మమ్మల్ని క్షమించండి అన్న. స్వాతంత్ర దినోత్సవం అంటే అన్ని హాలిడేస్ లో ఇది ఒకటి అనుకున్నాం, కానీ దాని గొప్పతనం తెలుసుకోలేకపోయాం. అవును, ఇక నుంచి మేమంతా దేవుణ్ణి పూజించినట్లే ఈ దేశాన్ని కూడా పూజిస్తాం. దాని గొప్పతనాన్ని మా పిల్లలకు తెలియజేసి వాళ్ళను గొప్ప దేశభక్తులుగా తీర్చిదిద్దుతాం. అవును, తీర్చిదిద్దుతాం. వందే మాతరం. దేవుడికి దండం పెట్టుకున్నా, ఫ్లాగ్ కి సెల్యూట్ చే. పద, స్కూల్ టైం అవుతుంది, వెళ్దాం. రోజు నిద్ర లేవగానే ఏడు పండుల వాడి ఫోటోకి దండం పెట్టుకో. అలాగేనమ్మా. నువ్వెంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫ్లాగ్ కి సెల్యూట్ చేయడం మర్చిపోవద్దు. సరేనన్న, జాగ్రత్త. Oh, my God.